కాంగ్రెస్ అదే హామీలతోటి మా తెలంగాణ ప్రాంతానికి వస్తుంది మరి ఏం చేయమంటారు తెలంగాణ ప్రజల్ని తెలంగాణ ప్రజలు ఎవరే రాని సార్ నా కోరుకున్నది ఒకటే ఎవరే ఏదేమే రాని రైతులకి మాత్రం కొద్దిగా వాళ్ళకి సపోర్టింగ్ బ్యాక్ బోన్ గా నిలబడాలని కోరుకుంటున్నాను తర్వాత ఏమేం ఫెసిలిటీస్ పెరిగినాయి ఇక్కడ రైతులకు రైతులకంటే నాకు తెలిసిన ప్రకారం ఏమి జరగట్లేదు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎవరిది రైతులు ఇంత కష్టపడుతున్నారు అంటే వాళ్ళకి ఎవరు పట్టించుకుంటారా లేదు వాళ్ళకి ఏంటికంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అంటే ఈసారి వర్షం చూసి ఈసారి వర్షమే లేదు మన కడ సో ఒక్కొక్క దాంట్లో ఇప్పుడు ఒక్కొక్క రైతులకి ధైర్యం ఉంటుంది ఏమంటే వాళ్ళ షేర్లకు ఒక బోర్వెల్ ఉంటుంది అక్కడ కరెంట్ సప్లై ఉంటేనే బోర్వెల్ ఆన్ అయితే నీళ్ళు వస్తాయి వాటర్ వస్తాయి అది కరెంట్ సప్లై లేదంటే ఇది ఎలాగో వాళ్ళు ఒక రైతులు ఇది చేస్తారు వాళ్ళు సో అట్లీస్ట్ కరెక్ట్ విలేజ్ లో రైట్ సిటీలోనే కరెంట్ లేదే సరిగ్గా విలేజ్ లో ఇంకేమి ఇస్తారు కరెంట్ వాళ్ళు సో వీళ్ళు ఏమంటారు నన్ను కోరుకున్నది ఏమంటే కొద్దిగా విలేజ్ లో ఎక్కువ కరెంట్ సప్లై ఇచ్చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను కర్ణాటకలో రైతు బంధు వస్తుందా రాలేదు సార్ రైతు బీమా ఉందా లేదు సార్ కరెంట్ ఎన్ని గంటలు ఉంటుంది 4 గంటలు సార్ 4 గంటలు పొద్దున్న సాయంత్రమా ఎప్పుడు వచ్చే తెలుసా తెలుసు మీకు రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేస్తామన్నారు చేసిరా చేయలేదు సార్ ఏం అసలు మీకు ఏం పథకాలు ఇస్తున్నారు ఇక్కడ రైతులకు ఇప్పుడు ఏం లేవు సార్ ఇప్పుడు ఇప్పటికైతే ఏం లేవు మరి ఇదే పథకాలు అన్ని కూడా తెలంగాణలో పెడతామని చెప్పేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వస్తుంది అవునండి అక్కడ కూడా ఏమీ ప్రాసెస్ కరెక్ట్ ఈజీ అయితే లేదు సార్ మీకు మీకు తెలుసు కదా పక్క రాష్ట్ర పక్కనే కదా తెలంగాణ బాగుందా కర్ణాటక బాగుందా రైతులకు మాకైతే తెలంగాణనే బాగుంది సార్ తెలంగాణ థ్యాంక్ యూ మీ పేరేం పేరేనా మా పేరు దేవప్ప దేవప్ప ఏ గ్రామం ఇది అక్కడ నారాయణపేట